యాదాద్రి భువనగిరి జిల్లా త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని రాచకొండ కమిషనర్ ఆదేశం మేరకు 150 మంది ఆర్పీఎఫ్ సిఆర్పీఎఫ్ సివిల్ పోలీసులతో పట్టణంలో మార్చ్ ఫస్ట్ నిర్వహించారు. హౌసింగ్ బోర్డ్ వైఎస్ఆర్ గార్డెన్ నుండి మొదలుకొని హైదరాబాద్ చౌరస్తా, జలీల్పురా, సమ్మ చౌరస్తా, కుమ్మరివాడ, ప్రిన్స్ కార్నర్, వినాయక చౌరస్తా మీదుగా సాయిబాబా గుడి, పాత బస్టాండ్, ఆర్బీ నగర్ నుండి టౌన్ పోలీస్ స్టేషన్ వరకు మార్చ్ ఫస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సిఆర్పీఎఫ్ సిఐలు ఎస్ఐలు పోలీసులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణం కల్పించడానికి, అందరూ కూడా నిర్భయంగా తమ ఓటు వినియోగించుకోవడానికి, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా ఎలక్షన్ తప్పమని చెప్పేసి మేము ప్రజలందరికీ మా రాజకీయ కమిషనర్ తరఫున ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఓటు హక్కు అనేది మనందరి కూడాది, తప్పకుండా మనందరం ప్రజలందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో మన ఓటు సద్వినియోగం చేసుకుందాం. ఈ ప్రజాస్వామ్యానికి ఒక మంచి పునాదిని నిర్మిద్దాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా బలమైన ఆయుధం. కాబట్టి మనం నిర్ణయించుకున్న వ్యక్తి పైన ఆధారపడి మన ప్రజాస్వామ్య వ్యవస్థ, మన వ్యవస్థ బాగుపడుతుంది. కాబట్టి ప్రజలందరికీ గౌరవిస్తాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిందంటే అందరూ కూడా మీ ఓటును సద్వినియోగం చేసుకోండి. ప్రశాంత వాతావరణం ఎలక్షన్ సిద్ధమేస్తున్నాం. మేము అన్ని విధాలుగా మా సిబ్బంది మేము సమకూర్చుకున్నాం. మీ ఎన్నికలకు బందోబస్తు అన్ని నేపథ్యం సౌకర్యం ఉంది. మా ఫోర్టీ కూడా సద్ది ఉంది. దాదాపు బోరేగి డివిజన్లో బోరేగి జోన్ ఏరియాలో దాదాపు 300 మంది ఈ ఆర్మీ ఫోర్సెస్ స్థాయిలో ఉన్నాయి. ఇంకొక దాదాపు 4 గంటల స్థాయికి దాదాపు 500 నుంచి 600 మంది సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ ఓన్లీ ఒక పార్లర్ మన బోరేగి జోన్లో ఇక్కడ నియమిస్తున్నాం. దాదాపు కాబోయే కొంచెం సంశాంతిగా విలేజ్ ఉన్నాయో ఆ విలేజ్ పెట్టుకుని అందరూ కూడా నేను ప్లాబెట్ సెలెక్ట్ చేస్తా ఉంటాం. కాబట్టి మళ్ళొకసారి ప్రజలకు విలేజ్ చేస్తే అందరూ కూడా ప్రశాంతంగా మీ ఓటు ఎలక్షన్ పాల్గొండి. మీ అందరూ కూడా ఓటర్కు వేసుకోమని చెప్పేసి అని మా రాజకీయ కమిషన్ తరఫున అదేవిధంగా మా కోరిక తీసుకున్నందుకు మేము అందరూ కోరుకుంటా ఉంటాం.